हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मुच्छट्लु सो ईरोजु मुच्छटे वैभवलक्ष्मी व्रतम रेंडो वारं नेनु एला चेसुकुन्नानो मीकु इप्पुडु चूपिस्तानंडि मनमु एन्नि वारालु अनुकुंटे एन्नि वारालु मोक्कुकुंटे अन्नि वारालु चेसुकुंटां कदंडि सो नेनु ऐदु वारालु अनुकुन्नानंडि सो इप्पुडु नेनु फस्ट वंट चेसुकुंटुन्नानंडि लास्ट वीक नेनु पूज तर्वात वंट चेसुकुन्नानंडि सो नाकु कोंचेम टायर्ड अनिपिस्तुंदि मनमु डे अंता उपवासं उंडि పూజ తర్వాత ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం కదా సో ఈరోజు నేను ఫస్టే వంట చేసుకుంటున్నానండి రైస్ కర్రీ చేసేసుకున్నాను టొమాటో పప్పు చేసుకున్నాను ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యము సిరా అంటారు కదా సో అది చేస్తున్నాను సో ఈవినింగ్ అంతా మళ్ళీ నీట్గా ఉడుచుకొని క్లీన్ చేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కుక్ చేసుకుంటున్నానండి ఇక్కడ మా సిస్టర్ పాపం మామిడాకు తోరణాలు కట్టడం కానీ చేస్తుంది నేను ఆల్రెడీ పూజ సామాగ్రి మొత్తం సదిరి పెట్టేసుకున్నాను టైం మీద అన్నీ మనకు ఉండాలి కదా పక్కనే సో ప్రతిదీ మనకి రెడ్ కలర్లోనే ఉండాలండి ఇక్కడ ఇప్పుడు నేను కంకణాలు తయారు చేస్తున్నానండి మనము అమ్మవారికి ఒకటి కలశంకి ఒకటి గణపతికి ఒకటి మనం కట్టుకోవడానికి ఒకటి చేసుకుంటాం కదా సో నేను ఫస్టే తయారు చేసి పెట్టుకుంటున్నాను మామిడాకులతో మా పాప చూడండి పక్కన ఎలా కూర్చొని అల్లరి చేస్తుందో సో ఇప్పుడు కింద మనం మంచిగా నీట్గా అలుగు చల్లేసుకొని పసుపు కుంకుమతో క్లీన్ చేసుకొని ముగ్గేసుకోవాలండి బియ్య పిండితో ఇప్పుడు దాని మీద పీట పెట్టుకొని పీటని కూడా నీట్గా వాటర్తో క్లీన్ చేయాలండి మళ్ళీ ఇక్కడ మా సిస్టర్ మామిడి తోరణం కట్టేసింది ఆయన వీడియో ఎడిటో తీసేశాడు పీట మీద వాటర్ చల్లుకొని ముగ్గేసుకోవాలండి నీట్గా అమ్మవారి ఫోటో క్లీన్ చేసుకొని గంధము కుంకుమతో మనం బొట్లు పెట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఆ పీట పైన మనము రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో మనం లాస్ట్ వీక్ పెట్టింది అదే పెట్టుకోవాలండి సో అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి సో లాస్ట్ వీక్ నేను ఓన్లీ ప్లెయిన్ రైసే పోసాను బట్ ఈరోజు కుంకుమ కలిపి పోసానండి కుంకుమ కలిపిన బియ్యం పోయాలంట నాకు లాస్ట్ వీక్ తెలియలేదు మన చేతులకు ఎంత వస్తే అంత తీసుకొని పోయాలండి ఆ క్లాత్ మీద కలశం పెట్టుకోవడానికి చూసారు కదా ఇప్పుడు ఫోటో పెట్టేసుకొని అమ్మవారి ఫోటో ఇప్పుడు మనం ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుందామండి ఇలా నీట్గా ఇప్పుడు కలశం మనం తయారు చేసుకుందాం కలశంని కడుక్కొని పసుపు రాసుకొని గంధం పసుపు కుంకుమ రాసుకోవాలి పొట్లు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కంకణం కట్టుకొని బియ్యం ఏదైతే మనం పూసామో దానిపైన కలశం పెట్టేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేయాలండి దాంట్లో వాటర్ పోసుకోవాలి నిండుగా ఇప్పుడు అందులో ఒక 1 రూపీ కాయిన్ వేసాను ఇప్పుడు నేను ఇప్పుడు తమలపాకులు 5 తమలపాకులు పెట్టుకోవాలండి అలా ఫైవ్ సైడ్స్ అలా పెట్టుకోవాలండి తమలపాకులు నీట్గా సో చూసారు కదా ఇప్పుడు అందులో ఇలా ఒక గిన్నె తీసుకొని పెట్టేసుకోవాలండి గిన్నె కూడా మంచిగా గంధము పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీపాలు ముట్టించేసుకుందాము ఇప్పుడు దీపాలకు కూడా గంధము కుంకుమ పెట్టుకొని మనం దీపాలు ముట్టించేసుకోవాలండి ఇప్పుడు
రెండు తమలపాకులు కింద పెట్టుకొని పైన దీపాలు ముట్టించాలండి. ఇప్పుడు వినాయకుడి కోసం నేను అక్కడ రెండు తమలపాకులు పెట్టుంచాను. ఇప్పుడు మనము వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఇలా చేతులు పసుపు వేసుకొని చూస్తున్నారు కదా, లక్ష్మీ గణపతిని చేసుకోవాలండి. ఇప్పుడు కుంకుమ పెట్టుకొని తమలపాకుల పైన పెట్టేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు ఫోటో కూడా నేను కంకణం పెట్టానండి. ఇప్పుడు వస్త్రాలంకరణ చేసుకోవాలండి. అమ్మవారి ఫోటోకి ఒక వస్త్రము, కలశంకి అండ్ లక్ష్మీ గణపతికి ఒక వస్త్రం వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చూడండి, ఇప్పుడు కంకణం పెట్టేశాను. ఇప్పుడు మనం పంచామృతానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇవి ఒక గ్లాస్లో పోసుకొని కలిపి పెట్టుకోవాలండి. తేనె, కొంచెం నెయ్యి, చక్కెర. ఇప్పుడు నా గోల్డ్ ఇయరింగ్ ఏదైతుందో దానికి పంచామృతంతో నీట్గా కడిగేసుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని వాటర్తో కడుక్కోవాలండి. ఇలా ఇలా చేశాక మళ్ళీ ఇప్పుడు పసుపు, కుంకుమ, గంధం పెట్టి మళ్ళీ క్లీన్ చేయాలండి. మన దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏమీ లేకపోతే ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు ఇలా క్లాత్తో నీట్గా తుడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కుంకుమ పెట్టుకోవాలండి. కొంచెం పసుపు, కుంకుమ. నా ఇయర్ రింగ్స్ ఉండే అవే తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్ని కలశంలో మనం ఒక గిన్నె పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను అందులో ఫ్లవర్స్ వేస్తాను. అసలు యాక్చువల్లీ ఫ్లవర్స్ ఫస్ట్ పెట్టుకోవాలి, నేను అసలు గుర్తులేదు నాకు, ఫస్ట్ టైం కదా చేయడం. ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన ఇయర్ రింగ్ పెట్టుకోవాలి, బట్ నేను ముందే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అక్కడ మనం ఫ్లవర్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వినాయకుని దగ్గర కూడా నేను ఫ్లవర్స్ పెడుతున్నానండి. ఇప్పుడు 1 రూపీ కాయిన్ని నేను మళ్ళీ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసుకొని పంచామృతంతో మళ్ళీ కడుక్కోవాలండి. చూసారు కదా, పంచామృతంతో నేను కడుగుతున్నాను 1 రూపీ కాయిన్ని. ఇప్పుడు మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమ పెట్టుకోవాలండి. కొంచెం పసుపు, గంధం, కుంకుమ పెట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి వాటర్తో. ఫస్ట్ వాటర్, సెకండ్ పంచామృతం, థర్డ్ మళ్ళీ పసుపు, గంధం, కుంకుమ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా తుడి చేసుకొని ఇప్పుడు మళ్ళీ గంధము, పసుపు, కుంకుమ పెట్టుకొని 1 రూపీ కాయిన్ని మనము కలశంలో ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దాని తర్వాత మనము నీళ్ళు ఆరగించాలండి. మన చేతిలో వాటర్ పోసుకొని 3 టైమ్స్ నీళ్ళు వదలాలి కిందికి. ఇప్పుడు కొన్ని బియ్యం తీసుకొని స్మెల్ చూసి మన వెనుక సైడ్ వేసుకోవాలండి. అలా ఇప్పుడు మన శ్రీలక్ష్మి ప్రార్థన స్టార్ట్ చేయాలండి. అందులో మనకి స్టెప్ బై స్టెప్ ప్రతీది ఉంటుందండి, దాన్ని చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు నేను అక్కడ ఉన్నా ఇప్పుడు ఆ కలశం పైన మనము చదివింది కొంచెం పూర్తయిన తర్వాత ఇప్పుడు కలశం పైన పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలండి. వేసుకొని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకు లైన్గా స్టెప్ బై స్టెప్ ఉంటుందండి.
అది చదువుకుంటూ మనము చేసుకుంటూ వెళ్ళాలండి పూజ. ఇప్పుడు అది వాటర్ గ్లాస్లో మనము పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నామండి. ఒక ఫ్లవర్ కూడా వేసుకొని అలా క్లోజ్ చేసుకొని చేత్తో ఇప్పుడు అందులో ఉన్న మంత్రాలను చదివి గంగాదేవిని ఆహ్వానించాలండి మనము. ఇప్పుడు అందులోని వాటర్ అంతా మనము అక్కడ పెట్టుకున్న ప్రతి దాని మీద అలా చల్లేసుకోవాలండి. మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద, మన పైన, ప్రతి ఒక్క దాని మీద చల్లుకోవాలి. ఇప్పుడు అగరబత్తులు ముట్టించుకుంటున్నాం. ఇలా దేవునికి చూపెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గణపతికి నేను నైవేద్యంగా అరటిపండు పెట్టానండి. కొంచెం చక్కెర వేసుకొని నైవేద్యం చూపెట్టాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వెలిగించుకున్న దీపాలని అమ్మవారికి చూపించుకోవాలండి. నైవేద్యం, దీపాలు, ప్రతిదీ. ఇప్పుడు యంత్రానికి నేను ప్రసాదంగా చక్కెర పెట్టుకుంటున్నానండి. మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇలా చదువుకుంటూ పూజ చేసుకోవాలండి. ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని మంత్రాలు చదువుకుంటూ కొద్ది కొద్దిగా కలశం పైన వేస్తూ చదవాలండి. మంత్రాలన్నిటినీ చదువుకుంటూ వదలాలి. కుంకుమ పువ్వులు ఇలా ఏది తీసుకున్నా పర్లేదండి. శ్రీ వైభవలక్ష్మి అమ్మవారండి, కోరుకున్న కోరికలను తీర్చే అమ్మవారు శ్రీ వైభవలక్ష్మి అమ్మవారు. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత మంచి ఫలితం ఉంటుందండి మనకు. ఇలా చదువుకుంటూ మెల్లిమెల్లిగా వేసుకోవాలండి మనము. మంత్రాలన్నీ పూర్తయ్యేదాకా చదువుకుంటూ వేస్తూనే ఉండాలి. ధూపం, దీపం, నైవేద్యం ఇలా అన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటి చూయించుకుంటూ అమ్మవారిని. ఇప్పుడు నేను ధూపం వెలిగిస్తున్నాను. ఇలా అమ్మవారికి చూపెట్టుకొని పెట్టేసుకోవాలండి. నేను ఫ్రూట్స్, యాపిల్స్, ప్రొమగ్రనేట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపాలు చూపెట్టాలండి అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారికి నేను అమ్మవారికి వాయనంగా నేను ఇప్పుడు అరటి పండ్లు పెడుతున్నానండి. అరటి పండ్లు, ఒక పువ్వు. ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కింద నీట్గా అలా చల్లుకొని పసుపు కుంకుమ వేసుకొని మనం ఏదైతే నైవేద్యం చేసామో ఆ నైవేద్యాన్ని మొత్తం అక్కడ పెట్టేసుకొని, చూసారు కదా, అలా పెట్టుకున్న తర్వాత అది ఏదైతే గిన్నె ఉందో నైవేద్యం, దానికి మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ రాయాలండి. అలా ఇప్పుడు చేతిలో కొన్ని అక్షింతలు పువ్వు తీసుకొని అందులో ఉన్న మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి వేయాలండి. కలశంలో వేయాలి, చూసారు కదా. ఇప్పుడు అందులో ఉన్న కథ మొత్తం చదువుకోవాలండి. ఇప్పుడు లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం బియ్యం తీసుకొని చేతిలో పట్టుకొని అందులో ఉన్న గాయత్రి మంత్రాన్ని చదవాలండి. 3 టైమ్స్ చదవాలండి. ఇప్పుడు చదవడం పూర్తయిన తర్వాత కలశంలో బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కోరిక కోరుకుంటామో దాన్ని మన మనసులో అనుకోవాలండి. ఇప్పుడు పూజ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసుకొని మంగళారతి ముట్టించుకొని అమ్మవారికి చూపెట్టాలండి. మంగళారతి ఇవ్వాలి. అమ్మవారికి చూపెట్టిన తర్వాత మనం తీసుకోవాలండి మంగళారతి. ఇలా మంగళారతి చుట్టూ వాటర్ చుట్టూ తింపాలండి.
తింపి కింద వదిలేయాలి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాత అమ్మవారికి కలశానికి లక్ష్మీ గణపతికి చూపించిన తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాలండి. ఇప్పుడు చేతిలో కొన్ని బియ్యం తీసుకొని ప్రదక్షిణాలు చేయాలండి. 3 కానీ 5 కానీ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అక్షంతలు ఒక పువ్వు అందులో ఒక కలశంలో వేయాలండి. సో ఇదండి ఇవాళ నా పూజా విధానము. సో ఇప్పుడు పూజ అయిపోయింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ మనం వాయనంగా ముత్తైదులకి కానీ చిన్నపిల్లలకి కానీ వాయనం ఇవ్వాలండి. నేను మా పాపకి, మా పిన్ని గారికి అండ్ మా సిస్టర్కి ఇచ్చానండి వాయనము. ఇప్పుడు చూడండి, వాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకొని బొట్లు పెట్టి వాళ్ళకి వాయనం ఇవ్వాలండి. ఫస్ట్ నేను మా పాపకి ఇచ్చాను. సో ఇదండి ఇవాళ నా వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.